ముఖ్యంగా ఈ పవన్ కళ్యాణ్ మాట్లాడిన మొదటి మాట ఒక మహిళగా నాకు నచ్చనిది ఏదంటే వాలంటీర్లు విమెన్ ట్రాఫికింగ్ చేస్తున్నారు వీరు ఇళ్ళకి పోయి ఎవరెవరు ప్రేమలో ఉన్నారు ఎవరెవరు ఒంటరి మహిళలు ఎవరెవరు ఏంటి అన్న ఒక డేటాని ఎవరికో ఇచ్చి ఆడవాళ్ళని అక్రమ రవాణా చేస్తున్నారని చెప్పటం ఒక మహిళగా నేను సహించను ఎందుకంటే వాలంటీర్ల సర్వీస్ కళ్ళారా చూసిన దాన్ని కాబట్టి పవన్ కళ్యాణ్కి చెప్తున్నాను వాలంటీర్ల కాళ్ళు పట్టుకొని క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఉంది లేదంటే నీ సంగతి అదే వాలంటీర్లు తేల్చేస్తారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఎందుకంటే నువ్వు మాట్లాడిన మాటలు ఏది కూడా అబద్ధం కాదు అన్ని అబద్ధాలే ఎందుకంటే ఈ రోజు మన రాష్ట్రంలో 15,004 సచివాలయాలు ఉంటే అందులో దాదాపుగా 260,000 మంది వాలంటీర్లు ఉన్నారు అందులో 70% 180,000 మంది వాలంటీర్లు మహిళలు అంటే మహిళలు మహిళల్ని అక్రమ రవాణా చేయడానికి ఈ ఉద్యోగం ఎంచుకున్నారని నేను అడుగుతున్నా అసలు ఈ మహిళలు ఎవరో నీకు తెలుసా వాలంటీర్లు అనే వాళ్ళు ఏ గ్రామంలో ఏ వీధిలో కుటుంబం ఉంటుందో ఆ కుటుంబం నుంచి ఒకరు వాలంటీర్ గా సర్వీస్ చేస్తున్నారు తమ గ్రామానికి తమ చుట్టుపక్కల ఉన్న చదువుకొని పేద వాళ్ళకి తమ వంతు సహాయాన్ని అందించాలని ఈ యొక్క వాలంటీర్ ఉద్యోగం తీసుకొని ప్రతి గడపకి సమస్యని దూరం చేయాలని చిత్తశుద్ధితో పని చేస్తున్న వ్యక్తులు అలాంటి వ్యక్తుల్ని మహిళల్ని అక్రమ రవాణా చేస్తున్నారు ఈ వాలంటీర్ వ్యవస్థ వల్లే అక్రమ రవాణా జరుగుతుంది అని నువ్వు మాట్లాడటం సిగ్గుచేటు ఎందుకంటే ఈ రోజు నువ్వు చెప్పిన ఎన్సీఆర్బి రేటు నువ్వు చెప్పిన కాదు నువ్వు చెప్పిన కేంద్ర నిఘా డేటు అని చెప్పి నువ్వు చెప్పావు అది నువ్వు చెప్పినది ఎవరికి అర్థం కావట్లేదు ఎందుకంటే ఒక సెకండ్ 30,000 మంది అంటావు ఒక సెకండ్ 25,000 మంది అంటావు ఒక సెకండ్ 17,000 మంది అంటావు నువ్వు చెప్పే అబద్ధంలోనే నీకు క్లారిటీ లేదు సెకండ్ సెకండ్ కి లెక్కలు మారిపోతున్నాయి అంటే నీకు ఇచ్చిన ఆ కేంద్ర నిఘా వర్గాలు ఎవరు ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర నిఘా వర్గం డేటా ఇవ్వడం అనేది ప్రతి రాష్ట్రంలో జరిగే విషయం కానీ వార్డ్ మెంబర్ గా కూడా గెలవని నీకు ఎవడిచ్చాడు అది చెప్పాల్సిన అవసరం ఉంది ఈ రోజు ఎన్సీఆర్బి రేట్ డేటా ప్రకారం ఎన్సీఆర్బి డేటా ప్రకారం ఇది మీరు కావాలంటే ఎప్పుడు చూసినా ఇదే డేటా ఉంటుంది ఇదే లెక్కలు ఉంటాయి ఎక్కడా కూడా మార్పు ఉండదు దాంట్లో క్లియర్ కట్ గా ఉంది మిస్సింగ్ కేసుల్లో టాప్ 10 స్టేట్స్ ఏమున్నాయయ్యా అంటే మహారాష్ట్ర 37,000 చిల్లర మధ్యప్రదేశ్ 35,600 చిల్లర బెంగాల్ 30,600 చిల్లర రాజస్థాన్ 20,000 చిల్లర తమిళనాడు 17,700 తెలంగాణ 13,360 ఢిల్లీ 13,072 ఒడిశా 12,985 ఛత్తీస్గఢ్ 12,109 కర్ణాటక 10,962 అంటే ఎన్సీఆర్బి డేటా ప్రకారం మిస్సింగ్ కేసులో టాప్ 10 స్టేట్స్ లో ఆంధ్రప్రదేశ్ లేదు ఇప్పుడు ఏమంటావ్ ఈ రోజు 6వ స్థానంలో తెలంగాణ ఉంది కేసీఆర్ గురించి నువ్వు మాట్లాడగలవా కేసీఆర్ గారి ప్రభుత్వం గురించి నువ్వు మాట్లాడగలవా ఎందుకంటే నీ మక్కలు ఎరగొడతారు నువ్వు హైదరాబాద్ లో బతకలేవన్న భయం కాబట్టి అక్కడ నోరుతారు కానీ టాప్ 10 లో లేని ఆంధ్రప్రదేశ్ గురించి సర్వీస్ చేసే వాలంటీర్ల గురించి ఇంత చీప్ గా నువ్వు మాట్లాడుతున్నావు అంటే దీనికి అర్థం ఏంటి నువ్వు కలిసినా ఇంకెవరు కలిసినా చంద్రబాబు నాయని ముఖ్యమంత్రి చేయలేరు అన్న విషయం నీకు అర్థమైపోయిందని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను